నీరు నీరు శరీర ఆరోగ్యానికే కాక అందాన్ని చురుకుదనాన్ని పెంపొందించేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. శరీర జీవక్రియను నిర్వర్తించడానికి నీరు ఎంతగానో సహాయపడుతుంది. ఏ కాలంలోనైనా రోజు 8 గ్లాసుల నీరు త్రాగుతుండడం ఆరోగ్యకరం. వేసవిలో చల్లని మంచినీరు త్రాగితే ఉండే తృప్తి కూల్ డ్రింక్స్ వల్ల ఉండదు. నీరు త్రాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధం చేస్తుంది. ఎక్కువ నీరు త్రాగడం, మంచినీటితో స్నానం ద్వారా చర్మం కాంతివంతంగా ఉంటుంది. దేహంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడానికి నీరు ఉపయోగపడుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు మంచినీరు ఎక్కువగా త్రాగాలి. శరీరంలోని ముఖ్య అవయవాలు తమ పనులు చురుగ్గా నిర్వర్తించడానికి నీరు ఎంతగానో సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే సుఖంగా నిద్రపోగలరు. జలుబు ఎక్కువై ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఇబ్బంది కలిగితే వేడి నీళ్ళల్లో పసుపు మిరియాల పొడి వేసి ఆవిరి పడితే తగ్గిపోతుంది. రోజు కాచి చల్లార్చిన నీటిని 12 గ్లాసులు త్రాగితే ఆస్మా వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. జ్వరముంటే ఐస్ బ్యాగ్ ని నుదుటిపై రుద్ది చన్నీళ్లతో ఒళ్ళు తుడవడంతో శరీర ఉష్ణోగ్రతని తగ్గించవచ్చు. నీళ్ల విరోచనాలు అవుతుంటే కాచి చల్లార్చిన నీటిలో చక్కెర, కొంత ఉప్పు కలిపి త్రాగితే డీహైడ్రేషన్ ఏర్పడదు. దేహంలోని వ్యర్థాలను తొలగించడానికి నీరు ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు తమ పనుల్ని చురుగ్గా చేయడానికి నీరు అవసరమవుతుంది. పేగుల కదలికలకి, అవి పనిచేయడానికి నీరు ఉత్తేజాన్ని కలిగించి మలబద్ధకం ఏర్పడకుండా చేస్తుంది. ఎక్కువగా నీరు త్రాగితే ఒంట్లోని కొలెస్ట్రాల్ పెరగదు. బ్లడ్ ప్రెషర్ని నియంత్రించడానికి నీరు సహాయపడుతుంది. గుండెలో మంట, అజీర్తి, కడుపులో గ్యాస్ ఏర్పడి త్రేపులు వస్తుంటే మంచినీళ్లు త్రాగితే ఆ సమస్య తగ్గిపోతాయి. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.